ఆ రూపాన్ని వర్ణించాలి అంటే భక్తుడు ఆనందంతో వర్ణిస్తున్నాడు ఆ లీలల్ని భావన చేస్తున్నాడు అందుకే మాధుర్యాలు రూపమాధురి నామమాధురి లీలామాధురి గుణమాధురి వేణుమాధురి తత్వమాధురి అని ఆరు మాధురులు చెప్పారు ఇక్కడ ఆరు మాధుర్యాలు అందుకే రూపాన్ని తలంచుకుంటూ వాళ్ళు చూస్తూ ఆస్వాదించారు మనం తలంచుకుంటూ ఆస్వాదిద్దాం ఎందుకంటే వాళ్ళ భాగ్యం ఆ అవతరించిన కాలంలో ఆయన పొందగలిగారు మనకు ఆ భాగ్యం లేదు కానీ భగవంతుడు భావనత్రం ఇచ్చాడుగా భావగ్రాహీ జనార్దన భావనేత్రంతో రూపాన్ని పరిశీలిద్దాం అది రూపమాధురి ఆస్వాదన ఇక ఆ నామం రుచి తెలిస్తే అన్నప్పుడు ఎంత ప్రేమగా అంటారంటే కృష్ణ గోవింద అన్నప్పుడు ఒళ్ళు పొలకించిపోతుంటే వాళ్ళకి అందుకే ప్రేమ ముప్పిరుగొని వేళ నామము పలికేవారు ఎందరో మహానుభావులు అలా మనం ఎప్పటికి ఎన్ని మాలు పలుకుంటాం నామాన్ని లెక్క కట్టుకోండి అలా ఒక్కసారి అలా పలికి ఒళ్ళు పొలికిస్తే అంతకంటే ఇంకా కావాలి ఇక్కడ అది నామమాధరి ఇక లీలా మాధరి ఎన్నెన్ని లీలలు ఒకటా రెండా నీకు విసుగు లేకుండా బోరుడు చేశాడు ఒకటే బతుకు ఒకటే పుస్తకం ఒకటే లీల ఒకటే దేవుడు విసుగండి భగవంతుడు మనకి ఈ వెరైటీ కోరికన జీవుల కోసం రకరకాల రూపాలు రకరకాల లీలలు చేశాడు ప్రతి లీలలు మళ్ళీ ఆయనే గోవర్ధని గిరినెత్తితే ఒక లీల అమ్మ తాడుతో కడితే ఏడిస్తే అది ఒక లీల కాళీ పనిఫణాల మీద నర్తన చేస్తే అది ఒక లీల ఇంత ఇంత చిన్నవాడు ఉన్నాడు మొత్తం రేపల్లె అడవులన్నీ అగ్నికి అహుతైపోతున్నాయి అగ్ని జ్వళ్లు పెచ్చిమెరికిపోతున్నాయి వాళ్ళకి ఒక్కటే ఏ బాధ కలిగినా కృష్ణ అనుకున్నారు అనుకోగానే పసిపిల్లాడు ఎలా రక్షిస్తాడని కూడా లేదు కృష్ణ అన్నారు అంతే ఆయన మించిన ఉన్నారండి అక్కడ నిలబడ్డాడు అంతే చిన్ని నోరు తెరిచాడు మొత్తం అగ్ని అంతడు లోపలికి లాగిస్తున్నాడు పరమాత్మ ఒక్కొక్క లీలలో తన పరమాత్మను పరమేశ్వరుడిని చూపిస్తున్నాడు అని మెరిసిపోతుంది ఒక్కొక్క నీళ్ళ పరమాత్మతత్వం అలా ఒక్క లీలను తలంచుకుంటూ ఉంటే లీలామాధురి ఇక ఆయన వేణునాథ తత్వం ఉన్నది అది ఎప్పుడు భావన చేయమన్నారు అయితే స్థూల భక్తులు సాధన ఎలా చేయాలో చెప్పారు మొట్టమొదటి కృష్ణ ప్రతిమలు నచ్చించు కృష్ణుడికి ప్రీతిపాత్రమైన తులసి గంధము మొదలైనవి అర్పించు ఆయన నామములు కీర్తించే స్తోత్రాలు చదువుకో ఎప్పుడు వీలైనంత వరకు వేణునాదం వింటూ ఉండు అన్నారు ఇక్కడ అది ఎందుకు చెప్పారు మనకు అర్థం కాదు వేణునాదం వింటూ వింటూ ఉంటే నీ లోపల తెలియకుండా నాదానుసంధానం జరుగుతుంది అది క్రమంగా నీకు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుస్తుంది అందుకే సంగీతం అనేది భక్తులకు ప్రధా ప్రాధాన్యాన్ని పొందింది అందులో కృష్ణ భక్తులు సంగీతం చాలా ముఖ్యం అది కలువు కేశవ కీర్తన అంత అన్నారు ఇక్కడ సంకీర్తన మార్గం చాలా విశేషం అందుకే మహానుభావులు ఒక జాగయ్య అన్నమయ్య వాళ్ళు మనం తరంచుకుంటున్నామంటే తన్మార్గం ద్వారా తరించిపోయారు కదా ఎందుకంటే కరిగితే వస్తుందండి సంగీతం మనస్సు కరిగి ఆ పరమాత్మమయంగా చేస్తే అది క్రమంగా నాదమైపోతుంది కృష్ణ సంగీతం అందుకే వేణునాద మాధురిని ఆస్వాదించే పద్ధతి ఒకటి ఉన్నది ఇక్కడ భావన చేయాలి కూడా అలా వింటే నీ లోపల వేణు వినిపిస్తా స్వామి ఎంత దివ్యమైనటువంటి స్వరూపం అది ఇక్కడ దాన్ని అనాహత నాదానుసంధానమని యోగా యోగశాస్త్రం గురించి వివరిస్తూ శంకరులు చాలా వివరించారు కృష్ణుని యొక్క వేణునాదానికి యోగికి జరిగే సిద్ధదశలు ఉండేటువంటి నాదానుసంధానికి అద్భుతమైన సమన్వయం చేసి వివరించారు ఇక్కడ అది వేణుమాధురి ఇక తత్వమాధురి గుణములు అంటారా ఒక్కసారి భాగవతంలో మొదట భూమాత గోవుగా ఉంటూ వృషభ రూపంలో ఉన్న ధర్ముడితో చెప్తుంది మా స్వామి వెళ్ళిపోయాడు నేను దిక్కులేని దాన్ని అయ్యాను ఏడుస్తుంటుంది భూదేవి ఆ సమయంలో ఆ కృష్ణుడు ఎలా చరించాడు నాపైన అని తలంచుకున్నప్పుడు ఎలా నాపై చరించాడు అన్నప్పుడు ముప్పై నాలుగు గుణాలు చెప్తుంది అక్కడ ఆవిడ ముప్పై నాలుగు గుణాలు లెక్క పెట్టండి అందులో ఒక్క గుణం ఒక్కడి దగ్గర ఉంటే చాలు అంతే ఏదో కరుణ చూపించను ప్రేమ చూపించను అస్ అస్వస్థుల్ని స్వస్థుల్ని చేసినను ఏదో ఒక్కపాటు గుణమన్నంత తర్వాత నెత్తికెత్తుకుంటున్నామే అలా అందరినీ ఆర్తులందరినీ రక్షించడం ఎంతో వీరత్వాన్ని చూపించడం అంత వీరత్వం చూపించడం ఎంతో శృంగారాది దివ్యరసములను చూపించడం అంత ఆ మూడు ఎంతో సత్యం ధర్మం పాటించడంలో అంత ఒకటేమిటి ఇవన్నీ ఎంతో జ్ఞానము వైరాగ్యము కలిగి ఉండడం అంత ఒక్క గుణం ఒక్క గుణం కాసేపైన స్థిరంగా ఉండడం కష్టం ఆయన సత్యం పలుకుతుంటాడండి అప్పుడప్పుడు అన్నాడు ఒక ఆయన అప్పుడప్పుడు చాలా ముఖ్యం ఎప్పుడు సత్యం ఉండడం అంత గొప్ప విషయం ఇక్కడ కానీ గుణం ఎప్పుడు ఉండడం పూర్ణంగా ఉండడం ఈ రెండూ కష్టం అంట కనుక ఎప్పుడు ఉండడం పూర్ణంగా ఉండడం అనేది గుణమాధురి ఆ దివ్య గుణం ఒక్కొక్క దాంట్లో ఎలాంటి గుణాన్ని చూపిస్తున్నాడు అదే తనను ఆశ్రయించిన వాడు అల్పుడైనా సరే అనుగ్రహించడం ఆయన చూపించిన గుణాల్లో గొప్పది అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి అన్నారు ఇక్కడ భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాడికి ఎలాంటి సంస్కారములు ఉండాలో ఎనిమిది శ్లోకాల్లో చెప్పాడండి మహానుభావుడు శిక్షాష్టకం ట్రైనింగ్ ట్రైనింగ్ అది విని నేను అలా ఉన్నానా అని ఏ రోజుకి రోజు ఆలోచించుకోవాలి ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల కోసం కాదు మన కోసం ఎలా ఉండాలంటే తృణాదపు తరోరివ సహిష్ణునా అమానినా మానదేనా కీర్తనీయ సదాహరి ఎంత గొప్పగా చెప్పాడు చైతన్య మహాప్రభు ద్వైతమా విశిష్ట అద్వైతమా అద్వైతమని తలలు పట్టుకుంటున్న పండితులారా దయచేసి ఈ గుణములు ఎక్కడ మనం పెంచుకుంటున్నాం ఆలోచించండి ఇక్కడ అది లేకపోతే ఏదీ అందడానికి అర్హత లేదే తృణాదపి సునీచేన ఒక గడ్డిపోచ కంటే విన అణగు అణకువగా ఉండాలి గడ్డిపోచ కంటే అనకువుగా ఉండాలి ఎందుకంటే ఒక పెద్ద ఉప్పెన వచ్చినప్పుడు గడ్డిపోచ వంగిపోతుందండి ఇక్కడ అలా వంగిపోవాలి నువ్వు అంత అనకువ కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి రెండవది వినయం ఉంటే ఎక్కడ పెడితే అలా వంగిపోవడం అని మళ్ళీ కాదు తరోరివ సహిష్ణున ఒక మహా తుఫాను వచ్చినప్పుడు నిలబడగలిగిన ఒక మహావృక్షంలో ఉండాలి నువ్వు అన్నాడు అంటే దీని అర్థం ఏంటంటే సంపదలు సుఖాలు కలిగినప్పుడు వినయముతో అనకువుగా ఉండాలి ఎందుకంటే ఆ రెండు వచ్చినప్పుడు అహంకారం వస్తుందండి కాస్త డబ్బు రాగానే కాస్త విద్య రాగానే కాస్త పదవి రాగానే కాస్త యవ్వనం ఉండగానే మదం వస్తుంది కానీ అది వచ్చినప్పుడు అంటే సుఖాలు కలిగేటప్పుడు పొంగిపోకుండా అనకుగా ఉండడం అవసరం రెండవది కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుణ్ణి ఫిల్టు పట్టు అనుకుంటూ ఉంటారు చాలామంది అందుకే ఆయన కనబడ్డు అలాంటప్పుడు తరోరివ సహిష్ణునా సహనము అందుకే జాగజ గొప్ప మాట చెప్పారు విముఖులతో చేరబోకుమనని వెతగలిగిన తాళుకుమ్మనని అంత గొప్ప మాట సాధకుడు ఉండవలసిన లక్షణమునివి విముఖులతో చేరకు విముఖులతో చేరకు అంటే ఎవరైతే భగవంతునికి విముఖులో ఎవరిని చేరడం వల్ల నువ్వు భగవంతుడిని మర్చిపోతున్నావో వారితో సాంగత్యం పెట్టుకోకు ఇది ఒకటి అందుకే అనుకూల భావంతో ఆరాధించాలయ్యా ప్రతికూల భావాన్ని ఆరాధించుకుని నారదుల వారు చెప్తారు ఇక్కడ అనుకూల భావం అంటే ఏమిటి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కొందరు బాబు రిటైర్ అయిపోయినా ఖాళీగా ఉండలేక ఉద్యోగాలు చేస్తుంటారు కొంతమంది అలా బిజీగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది ఖాళీగా ఉంటే ప్రమాదం కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నేను ఇది చెయ్యడం వల్ల నా స్వామికి అంత దగ్గర అవుతున్నాను వాడిది చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకోవాలి అయిపోతుంది సంధ్య వాలిపోతుంది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇది చెయ్యడం వల్ల నేను నా స్వామికి అంత దగ్గర అవుతున్నాను చెక్ చేసుకో ఇది చేయడం వల్ల నువ్వు దూరం అవుతావు అయితే చేయి దానివల్ల లాభం ఉంటుంది చాలా లాభం ఉంటుంది అంటే భగవంతుడికి దూరం అవడం కంటే నష్టం మరొకటి లేదు కనుక ఏది పట్టుకుంటే నేను భగవంతుడికి దూరం అవుతున్నానో దాన్ని విడిచిపెడతాను అని అనుకోగలిగితే అనుకూల భావన దానిని సేవాశక్తి దానికే దాస్యభక్తి అని పేరు ఇది చెప్తున్నారు ఇక్కడ దాస్యభక్తి అంటే యజమానికి అనుకూలంగా నడుచుకోవడం అదేవిధంగా అనుకూలం అనుకూలం అంటే ఏంటో తెలుసా ఒడ్డును తాకుతూ వెళుతోంది కనుక అనుకూలం ఉన్నారు ఇక్కడ అలాగే భగవంతుడిని ఒడ్డును తాకుతూ నీ జీవిత ప్రవాహం వెళ్ళాలి దూరం వెళ్ళకూడదు ఇప్పుడు కనుక నువ్వు వెళుతున్న ప్రతిసారి తాకు కనుక నువ్వు ఏది చేసినా ఆ చేసిన దానిలో స్వామి ఉన్నాడా అదొక్కటే ఆలోచించు ఇక్కడ ఆయన దూరం అవుతావా దగ్గర అవుతావా దగ్గర దగ్గరవుతాడు చెయ్యి అదొక్కటే భక్తి అంటే ఇంకొట్టలేదని చెప్పాడు అలాగా నిరంతర సేవనం అలాగే ఈ సంపదలు కలిగినప్పుడు వినయంగా ఉండడం కష్టములు కలిగినప్పుడు ఒక మహామాను ఎలా నిలబడుతుందో అలా నిలబడగలగాలి రెండూ చెప్పాడు మూడవ లక్షణం అమానినా మానదేనా అందుకే విముఖులతో చేరబోకమని ఇది చాలా ముఖ్యం భక్తిలో ఉన్నవాడు ఎప్పుడూ భగవంతుని దూరం చేసేవాడి దగ్గర వెళ్ళకూడదు